గమనిక. ఈ వార్తా కథనాలకు మూలం మాకు అంతర్జాలంలో అందిన సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని అనుసరించి మా రచయితలకున్న పరిజ్ఞానాన్ని జోడించి నిస్వార్థంగా వ్రాసినవి. ఎవరిని ఉద్దేశించి కించపరచాలని గాని ఏ ఒక్కరికో మేలు చేసే ఆలోచన గాని లేవు. కావున వీక్షకులందరూ ఈ విషయం గమనించగలరని మనవి. టిఎఫ్సి మీడియా యాజమాన్యం. వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీస్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. తారక్ కు జోడీగా ఒలివియా మొరిస్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. కాగా ఆలియా పూణే షెడ్యూల్లో ట్రిపుల్ ఆర్ టీమ్ తో జాయిన్ కానుందని చిత్ర బృందం చెప్పుకొచ్చింది. అయితే ఏవో కారణాలతో పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడడం కారణంగా ఇప్పుడు ఆలియా భట్ డేట్స్ అడ్జస్ట్ కావటం లేదని, తలకు మించిన భారంగా మారిందనేది ఇన్సైడ్ టాక్. ఆమె చేతిలో ప్రస్తుతం అదిరిపోయే ప్రాజెక్టులున్నాయి. ఆమె ఈ సినిమాతో పాటు గంగూబాయి, సడక్ 2, బ్రహ్మాస్త్రాల్లో నటిస్తుంది. కాగా ఆలియా మేనేజర్ తో డేట్ల అడ్జస్ట్మెంట్ కోసం దర్శక ధీరుడు కుస్తీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఆలియా డైరీ పూర్తిగా నిండిపోవడంతో మేనేజర్ చేతులెత్తే పరిస్థితి కనిపిస్తుందట. దాంతో ఆలియా భట్ ట్రిపుల్ ఆర్ నుంచి తప్పుకోనుందనే మాట జోరుగా వినిపిస్తుంది. ఒకవేళ ఆలియా భట్ షూటింగ్ లో పాల్గొనడం కుదరని పక్షంలో ఆమె స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ఇలానే ఎన్టీఆర్ సరసన మొదట డైసీ ఎడ్గన్ జోన్సన్ ప్రకటించిన చిత్ర బృందం ఆమె స్థానంలో ఒలివియా మోరిస్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.